temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit last 2 weeks we have been studying on how to avoid falling into the traps of Satan. And the first week we saw that sin is very deceitful. It promises all pleasures. అనుభవాలను మనకి వాగ్దానం చేస్తుంది. అండ్ ఇట్ అపియర్స్ హార్మ్లెస్ ఇనిషియలీ. అంతేకాదండి, ప్రారంభంలో అపాయమే లేనట్లుగా అనిపిస్తుంది. యు స్టార్ట్ విత్ ద స్మాల్ స్మాల్ థింగ్స్. మనం చిన్న చిన్న విషయాలతో ప్రారంభిస్తాం. బట్ ఇఫ్ యు డోంట్ కంట్రోల్ ఇట్, ఇట్ గెట్ లీడ్స్ టు డీపర్ అండ్ డీపర్ ఇన్వాల్వ్మెంట్. కానీ అక్కడే మనం ఆపలేకపోయినట్లయితే అది మనల్ని ఇంకా అధోగతిలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. అండ్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఇస్ damnation. So many get addicted because they don't control it in the beginning. They don't cut it off in the beginning. They get addicted to things. అనేకులైనటువంటి వారు ప్రారంభంలోనే దాన్ని ఆపివేసుకోలేకపోవడాన్ని బట్టి దానికి బానిసలుగా మారిపోతున్నారు. సో మచ్ క్రైమ్ ఇస్ కమిటెడ్ బికాస్ ఆఫ్ ఇన్ డీప్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ సిన్ఫుల్ థింగ్స్. అంతేకాదండి, ఈ యొక్క పాపములోనికి అందరూ వెళ్ళిపోవడం వలన అనేక విధములైన నేరములు ఇప్పుడు జరగబోతున్నాయి. ద సెకండ్ వీక్ వి సా ద డిసీట్ఫుల్నెస్ ఆఫ్ రిచెస్. రెండో వారంలోకి ఈ యొక్క ధనాపేక్షలో ఉండేటువంటి మోసాన్ని తెలుసుకున్నాం. సో మెనీ పీపుల్ స్పెండ్ ఆల్ దేర్ లైఫ్ ఇన్ ట్రైయింగ్ టు ఎర్న్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ మనీ. అనేకులైనటువంటి వారు వారి జీవితకాలం అంతటిలోనూ కూడా ఎంత ఎక్కువ అయితే అంత సొమ్మును సంపాదించాలని చేస్తున్నారు. అండ్ దే నెవర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హావ్. వారికి ఉన్నటువంటి దానితో వారు ఎంతటికీ సంతృప్తి. దే హావ్ క్రోర్స్. వారికి కోట్లు ఉన్నాయి. బట్ దే వాంట్ సమ్ మోర్. ఇంకా వారికి కావాలనుకుంటున్నారు. అండ్ దే స్పెండ్ ఆల్ దేర్ ఎనర్జీ అండ్ లైఫ్ ట్రైయింగ్ టు ఎర్న్ యాస్ మచ్ యాస్ దే కెన్. వారి జీవితాన్ని వారి శక్తిని సాధ్యమైనంతగా సంపాదించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. అండ్ దే లూజ్ దేర్ హెల్త్. చివరికి వారి ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. దే డోంట్ హావ్ టైమ్ ఫర్ ద ఫ్యామిలీస్. వారి కుటుంబం కొరకు సమయమే వారికి లేదు. అండ్ they end up losing their health also. చివరికి వారి ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్నారు. అండ్ దే స్పెండ్ ఆల్ ద మనీ దే ఎర్న్డ్ ఇన్ ట్రైయింగ్ టు గెట్ ట్రీట్మెంట్ ఫర్ ద సిక్నెసెస్ దే హావ్. చివరికి వారికి వచ్చిన అనారోగ్యానికి వైద్యం చేయించుకోవడానికి వారు సంపాదించినంతా ఖర్చు పెట్టుకుంటున్నారు. దే వేస్టెడ్ ద లైఫ్. వారి జీవితాన్ని నాశనం చేశారు. అండ్ దే కమ్ అండర్ ఎ కంట్రోల్ ఆఫ్ ఎ డీమన్ కాల్డ్ మామన్ విచ్ విల్ కంట్రోల్ దెమ్ అండ్ డ్రా దెమ్ డీపర్ ఇంటూ యు నో స్పెండింగ్ ఆల్ ద టైమ్ మేకింగ్ మనీ. చివరికి వారు దేని అది ఆధీనంలోనికి వెళ్ళిపోతున్నారంటే ఒక మేమన్ అనేటువంటి దెయ్యం యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయి వారి జీవితాన్ని అంతా దానికే సమర్పించుకుంటున్నారు. And it makes them very selfish. చివరికి అది వారిని ఎంతో స్వార్థపరులుగా చేస్తుంది. Though they have so much money but they are very selfish. వారికి ఎంతో సొమ్ము ఉన్నప్పటికీ కూడా స్వార్థపరులుగా ఉంటారు. Leads to pride. దాది తర్వాత గర్వంలోకి నడిపిస్తుంది. And the heart becomes drawn away from God, going after only the money becomes their God. చివరికి వారి హృదయము దేవుని దగ్గర నుంచి తరలిపోయి ధనమే వారి దేవుడిగా మారిపోతుంది. Now we see the third trap that Satan puts in the way of people. అయితే ఇప్పుడు మనం మూడవది సాతాను ఏర్పాటు చేసే వచనం గురించి తెలుసుకుంటున్నాము. There are so many people who always depend on somebody else for help. అనేకలైనటువంటి వారు ఇతరుల మీద సహాయం కొరకు ఆధారపడుతూ ఉంటారు. They have all the numbers of the people in power in their phones. వారి ఫోన్ల గనుక చూస్తే అధికారంలో ఉన్నటువంటి వారి అందరి నంబర్లు ఉంటాయి. The SP, the DSP, the DIG and you know the commissioner, if they know somebody they'll keep the number in case they have to call, they immediately have the number to call. Mari SP, DSP, DIG leka commissioner variki ye avasaram aithe daani batti variki phone cheyadaniki avasaramaina adhikari number vaaru phone lo untundi. There's a danger in that. Aithe danlo oka apayam undandi. When recently in 2014 there was floods in Kashmir. Mari Kashmir lo 2014 lo mari varadalu vachayi. September, October we had heavy floods and for 1 week to 2 weeks there was water everywhere. October, September nello ento pedda varadalu vachi rendu nelaluga ekkada chusina neerle kanapadni. And I was also involved in some medical camps for people who are affected by the floods. Ee oka varadallo baadha padutu unnatundi vaari koraku annattuga medical campus kuda memu akkada erpadu chesam. So I had to meet the DSP and the SPs and all those people to coordinate the
రిలీఫ్ వర్క్. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడం కోసం మేము ఎస్పీ గారిని లేకపోతే డిఎస్పీ గారిని కలవాల్సి వస్తుంది. బికాస్ ఇట్స్ ఇన్ దేర్ జూరిస్డిక్షన్ దట్ వి హాడ్ టు వర్క్ సో వి నీడ్ దేర్ హెల్ప్. మరి వారి ఆధీనంలో ఉన్న ప్రదేశంలో మేము చేయవలసి వస్తుంది కాబట్టి వారి సహాయం కూడా మాకు అవసరము. సో దే గేవ్ ఆల్ దేర్ నంబర్స్ యు కీప్ మై నంబర్ విత్ యు కాల్ మీ వెనెవర్ యు నీడ్ హెల్ప్ కాల్ మీ సో ఆల్ దేర్ నంబర్స్ వర్ ఇన్ మై ఫోన్. ఆ వారు తమ నంబర్స్ మాకు ఇచ్చి మీకు ఏ అవసరం వచ్చినా కూడా ఫోన్ చేయండి అని ఆ నంబర్లు ఇచ్చారు. ఆ నంబర్లు అన్ని కూడా నా ఫోన్ లో ఉన్నాయి. ఆఫ్టర్ ద ఫ్లడ్ వాస్ ఓవర్ అండ్ రిలీఫ్ క్యాంప్స్ ఆర్ ఓవర్ ఐ డిలీటెడ్ ఆల్ దోస్ నంబర్స్. ఆ యొక్క ఫ్లడ్స్ లేకపోతే ఆ వరదలు అన్ని అయిపోయిన తర్వాత ఆ నంబర్స్ అన్ని కూడా నేను డిలీట్ చేశాను. ఐ డిడ్ వాంట్ టు కీప్ ఎ సింగిల్ నంబర్ ఆఫ్ ఎనీబడి who can tempt me to call him. I didn't want to keep the number in my phone. ఎవరైతే నన్ను వారికి ఫోన్ చేసేటువంటి రీతిగా నన్ను శోధిస్తారో అలాంటి వారి నంబర్లు నా ఫోన్ లో ఉంచుకోకూడదు అనుకుంటున్నాను నేను. Because what happens is your heart will start depending on a human being for help and not on God. ఎందుకనగా మీ యొక్క హృదయం అనేటువంటిది మానవుల మీద ఆధారపడడానికి సహాయం కోరడానికి అన్నట్టుగా చూస్తుంది కానీ దేవుని మీద ఆధారపడదు. This is also a deceitful thing from Satan. ఇది కూడా సాతాను ఇచ్చేటువంటి ఒక ఉచ్చు లేక మోసంలో ఒక భాగమే. He will say, oh, God has kept them in those high places to help us. దేవుడే వారిని ఆ ఉన్నతమైనటువంటి స్థానంలో మనకు సహాయం చేయడానికి పెట్టాడు అని చెప్తాడు అతను. That's true. అది నిజమే అయ్యండి. But who are you depending on? Are you depending on God or on that person? లేకపోతే నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు, దేవుని మీద లేక మనిషి మీద? See, it's a fine line where you either where your heart is depending on a human being rather than God. నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా లేక మనిషి మీద ఆధారపడుతున్నావా అనేటువంటిది చాలా చిన్న గీత వాటి మధ్యలో. I may, if I have the numbers of all the big people in my phone, then I may be praying, Lord, I trust in you, but I'll be checking my phone number, what is the next person I can call. ఒకవేళ అలాంటి పెద్ద పెద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి వారి నంబర్స్ నా ఫోన్ లో ఉన్నట్లయితే ఒకవేళ నేను దేవా నీ మీద ఆధారపడుతున్నానని చెప్పొచ్చు, కానీ ప్రక్కనే ఆ నంబర్లు ఏమేమి ఉన్నాయో నేను వెతుకుతున్నాను. My mind is on my phone address book. నా యొక్క మనసు నా ఫోన్ లో ఉన్నటువంటి ఆ పేర్ల మీదే ఉంటుంది. My mouth is saying, oh God, you are my hope, you are my trust, I trust in you, but my mind is going to the phone book. ఒకవేళ నా నోటితోటి దేవా నీవు గొప్ప దేవుడవు, నీ మీదే నేను నా యొక్క నమ్మకాన్ని ఉంచుతున్నానని చెప్పవచ్చు, కానీ నా ఆలోచన మాత్రం ఈ ఫోన్ లోనే ఉంటుంది. There's a great deception in that. దీనిలో చాలా పెద్ద మోసం దాగి ఉంది. We tend to trust people to help us because we can see them, oh, he is in the position, he can help me. But we don't see God, we don't have that. We really, when the time comes to trust him, we don't trust in man, not in God. కానీ ప్రజలైనటువంటి వారు అధికారంలో ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాము కాబట్టి వారి మీద మనం సహాయపడవచ్చులే అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ దేవుణ్ణి చూడకపోవడం వల్ల ఆయన మీద ఆధారపడము. కానీ ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో ఈ యొక్క పరిణామాలన్నీ కూడా వాటంతట అవే తొలగిపోతాయి. When everything is fine, going smooth, we will pray very beautiful prayers. అన్ని మంచిగా ఉన్నప్పుడు చాలా అందమైన రీతిగా ప్రార్థన చేస్తుంటాం. But when things go wrong, కానీ ఎప్పుడైతే సమస్యలు వస్తాయి, when you're facing trouble, ఎప్పుడైతే నీవు సమస్యలు ఎదుర్కొంటావు, immediately you start turning to the man for help. అప్పుడు వెంటనే కూడా మనిషి వైపు నీవు సహాయం కొరకు చూస్తుంటావు. The book of Psalms was chapter 60 verse 11. అందుకనే కీర్తనల గ్రంథము 60వ కీర్తన 11వ వచనములో చూస్తే the psalmist says, give us help from trouble, for vain is the help of man. అక్కడ యొక్క కీర్తనకారుడు చెబుతూ ఉన్నటువంటి మాట, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము. Vain is the help of man. మనిషి యొక్క సహాయం అది వ్యర్థమండి. You know, when you trust in a man, you may get some help, definitely. ఒకవేళ మనిషి మీద నీవు ఆధారపడినప్పుడు నీకు ఎంతో కొంత సహాయం లభిస్తుంది. But that's a deception because you lose something spiritually. అది మోసకరం. ఎందుకనగా ఆత్మీయమైనటువంటి దాన్ని కోల్పోతుంటావు. In Psalm 146 verse 5. Alage 146 kirtana 5th vachanamlo kuda it says, happy is the man that has the God of Jacob for his help, whose hope is in the Lord his God. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనువాడో వాడు ధన్యుడు. See, God is my witness. దేవుడే నా యొక్క సాక్షి. I have not kept a single number of any person in power in my phone. I don't have anything. నా ఫోన్ లో అధికారంలో ఉన్నటువంటి వారి ఎవ్వరి యొక్క నంబర్ కూడా పెట్టుకోలేదు. See, I'm a pediatrician. మరి నేను చిన్నపిల్లలకు వైద్యం చేస్తాను. And a lot of these police people, the inspectors and superintendent, they bring their children to me. ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పోలీసు వారు, సూపరింటెండెంట్స్, వీరందరూ కూడా వారి పిల్లల్ని నా దగ్గరికి తీసుకొస్తారు. And even some ministers also, they'll bring their children to me. అంతేకాదండి, మంత్రులు కూడా వారి పిల్లల్ని నా దగ్గరికి తీసుకొస్తారు. And they always say when I after treat the child, doctor, please keep my number in case you need, call me. ఆ యొక్క పిల్లలకు వైద్యం చేసిన తర్వాత ఎప్పుడు కూడా వారు, డాక్టర్ గారు ఈ యొక్క నెంబర్ మీ దగ్గర ఉంచుకోండి, మీకు సహాయం ఉపయోగపడుతుంది అంటారు. I said, okay, thank you. నేను వారి దగ్గర నుంచి ధన్యవాదాలు చెప్తూ తీసుకుంటాను. After the go, I'll just
throw it away. కానీ వారు వెళ్ళిన వెంటనే ఆ యొక్క ఫోన్ నెంబర్ నేను పడవేస్తాను. బికాస్ ఐ వాంట్ టు బి కేర్ఫుల్ నాట్ టు ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్ ఆఫ్ సాతన్. ఎందుకనగా ఈ అపవాది యొక్క ఉచ్చులో పడిపోకుండా ఉండాలి అని నన్ను నేను కాపాడుకుంటాను. వెన్ ఐ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ అ హ్యూమన్ బీయింగ్, ఎప్పుడైతే మనిషి మీద నేను ఆధారపడడం మొదలు పెడతాను, మై హార్ట్ విల్ డిపార్ట్ ఫ్రమ్ ద లివింగ్ గాడ్. నా యొక్క హృదయము సజీవుడైన దేవుని మీద నుంచి తొలగిపోతుంది. దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్యాసేజ్ ఇన్ ది జెర్మయా చాప్టర్ 17 విచ్ గివ్స్ క్లియర్లీ వాట్ ఐ'మ్ టాకింగ్ అబౌట్. యిర్మీయా గ్రంథములో ఒక మంచి మాటలు కనబడుతూ ఉన్నాయి. Jeremiah 17 verse 5 says, "Thus says the Lord, cursed be the man who trusts in man and makes flesh his arm, whose heart departs from the Lord." యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుతున్నటువంటిది, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఫ్లెష్ మీన్స్ హ్యూమన్ బీయింగ్స్. మరి ఈ యొక్క శరీరం అనేటువంటిది అనగా మరి మనుషులు. మీన్స్ యువర్ డిపెండింగ్ ఆన్ హ్యూమన్ బీయింగ్ ఫర్ హెల్ప్ అండ్ నాట్ ఆన్ ద లార్డ్. దో యువర్ ప్రేయింగ్ బట్ యువర్ హార్ట్ ఇస్ డిపెండింగ్ ఆన్ హ్యూమన్ బీయింగ్. దాని అర్థం ఏమిటంటే, నీవు ఒకవేళ ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా మనిషి మీద ఆధారపడుతున్నావు, దేవుని మీద ఆధారపడ్డావు. అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ దట్ హ్యాపెన్ వెన్ దట్ టేక్స్ ప్లేస్, యువర్ హార్ట్ డిపార్ట్స్ ఫ్రమ్ గాడ్. అలాగే నీవు జరిగినప్పుడు ఏమవుతుంది అనగా నీ హృదయము దేవుని దగ్గర నుంచి తొలగిపోతుంది. ఇట్ సేస్ like a bush in the desert, we shall not see when good comes, and shall inhabit the dry places of the wilderness, in a salt land not inhabited. ఆరో వచనంలో గనక మనం పరిశీలన చేసినట్లయితే, వాడు ఎడారిలోని అరాహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. దట్ ఇస్ ది పిక్చర్ ఆఫ్ ఎ మ్యాన్ హూ ఇస్ కర్స్డ్ అండర్ ఎ కర్స్. ఎవరైతే శాపగ్రస్తుడిగా ఉన్నాడో అతని గురించినటువంటి విషయం ఇది. బికాస్ హి హస్ ట్రస్టెడ్ ఇన్ ఎ మ్యాన్ ఫర్ హెల్ప్, హిస్ హార్ట్ హస్ డిపార్టెడ్ ఫ్రమ్ ద లివింగ్ గాడ్. ఎప్పుడైతే మనిషి మీద అతను ఆధారపడుతూ ఉన్నాడో అతని యొక్క హృదయము సజీవుడైన దేవుని నుంచి తొలగిపోయింది. అండ్ దిస్ బ్రింగ్స్ ఎ కర్స్ అపాన్ అవర్ లైఫ్. అది మన జీవితం మీదకి శాపాన్ని తీసుకుంది. అట్ దట్ పాయింట్ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, ఓకే దట్ మ్యాన్ హెల్ప్డ్ యు. ఒకవేళ నీవు సమస్యలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నీకు సహాయం చేసి ఉండవచ్చు. బట్ యాస్ ద డేస్ గో బై, కానీ దినములు గడిచిన కొలది, యువర్ లైఫ్ విల్ బికమ్ లైక్ ఎ విల్డర్నెస్. నీ యొక్క జీవితం అనేటువంటిది అడవి వలె మారిపోతుంది. యు విల్ నాట్ సీ ద బ్లెస్సింగ్స్. నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలను చూడలేవు. దట్ ప్రాబ్లం వాస్ సాల్వ్డ్ బట్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్ విల్ కమ్. ఆ సమస్య ఒకవేళ తీరిపోవచ్చు, కానీ కొన్ని అనేకమైన సమస్యలు నీకు మరలా వస్తాయి. యు విల్ నాట్ సీ వెన్ ద రెయిన్ కమ్స్, యు విల్ నాట్ సీ గుడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మంచి అనేటువంటిది నీవు చూడలేవు. యు విల్ బి లైక్ ఎ నెగ్లెక్టెడ్ డెజర్ట్. నీవు ఇక విడిచివేసినటువంటి మరి ఒక అడవి లేకపోతే అరణ్యం వలె ఉంటావు. దట్స్ వన్ ఆఫ్ ద డిసీవింగ్ ట్రాప్స్ ఆఫ్ సాతన్. ఇది అపవాది యొక్క ఒక రకమైనటువంటి ఉచ్చులలో భాగం. As I already said once before, the devil's plans are not good for you. మరి నేను అంతకు ముందు మీకు చెప్పినటువంటి రీతిగా ఆ యొక్క సాతాన్ యొక్క ఆలోచనలు నీకు మంచివి కావు. So many people who know the word of God, who know the Bible, yet their heart is depending on a human being. అనేకలైనటువంటి వారు ప్రార్థన చేయడం తెలుసు, దేవుని మీద ఆధారపడడం తెలుసు, అయినప్పటికీ కూడా వారు మనిషి యొక్క సహాయాన్ని కోరుకుంటున్నారు. See, when we ask God for help, ఎప్పుడైతే దేవుని సహాయం చేయమని మనం అడుగుతాం, when you put a hope in God, మన యొక్క నమ్మకాన్ని ఆయన మీద ఉంచినప్పుడు, he will move someone to help you. ఆయన మరొకరిని నీకు సహాయం చేయడానికి పంపుతారు. He will send his angels to help you. ఆయన తన దూతలను నీకు సహాయం కొరకు పంపుతారు. He will raise up someone to help you. ఆయన ఒకరిని నీ కొరకు సహాయం చేయడానికి పంపుతారు. But you are depending on him and not on the person. కానీ అప్పుడు నీవు దేవుని మీద ఆధారపడుతున్నావు, కానీ మనిషి మీద ఆధారపడతావు. And you know what happens to the person who trusts in God? ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో అతనికి ఏం జరుగుతుందో మీకు తెలుసు. In the same chapter 17 Jeremiah verse 7, it says, "Blessed is the man that trusts in the Lord, whose hope in the Lord is. He will be," and it goes on to say, "he will be like a tree by the waters. He will not see the heat. His leaf will always be green, and he will not have drought, and he will always bear fruit." యిర్మీయా గ్రంథం 17:7-8 వచనాలు గనక మనం పరిశీలన చేసినట్లయితే, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండను, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాన్ని వేళ్లు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందుదు, కాపు మానదు. వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఫర్ ఎ పర్సన్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వారి కొరకు అనేటువంటి గొప్ప వాక్య భాగం ఇది. సో వెన్ ఐ రెడ్ దిస్ chapters, I said, Lord, I don't want to be like the cursed man, I want to be like a blessed man. ఎప్పుడైతే నీ అధ్యాయం నేను చదివానో అప్పుడు నేను, దేవా ఈ శాపగ్రస్తమైనటువంటి వాడి వల్ల నేను ఉండాలనుకోవడం లేదు, ఆశీర్వదింపబడిన వాడి వల్ల ఉండాలనుకుంటున్నాను. The problem with many people is they read but they don't apply it in their lives. అయితే అనేకలకు ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, వారు వాక్యాన్ని చదువుతారు గానీ దానిని అనుభవించరు. They don't practice it. దాని ప్రకారం జీవించరు. And so even though they know it in their mind, in their life it's not practical in their life. ఒకవేళ
వారి యొక్క ఆలోచనలో ఇది ఎరిగినప్పటికీ కూడా ఇది వారి జీవితంలో అనుభవపూర్వకంగా ఉండదు. అండ్ సో మెనీ పీపుల్ ఆర్ అండర్ కర్స్, దేర్ లైఫ్ ఇస్ అండర్ ఎ కర్స్. అందుకని అనేకులైనటువంటి వారు వారి జీవితాలు శాపములోనికి వెళ్ళిపోతున్నారు. బికాస్ దే నో ద వర్డ్ బట్ దే మేబీ దే రెడ్ ఇట్ బట్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇట్. ఒకవేళ వారు దేవుని వాక్యం తెలిసినా చదువుకున్నప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకోవడం లేదు. అండ్ గాడ్ సేస్ ఇన్ ద బుక్ ఆఫ్ హోషేయా, మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ లాక్ ఆఫ్ నాలెడ్జ్. అందుకనే హోషేయా గ్రంథంలో దేవుని వాక్యం చెబుతూ ఉన్నటువంటిది, నా ప్రజలు జ్ఞానం లేకపోవటం వలన నశించిపోతున్నారు. సో మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్ బికాజ్ దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని ప్రకారంగా జీవించకుండా ఉండడం వలన అనేకులైనటువంటి వారు మోసపోతున్నారు. ఐ డిడ్ వాంట్ టు బి లైక్ దట్. నేను అలాగే ఉండాలనుకోవడం. సో ఐ సెడ్ లార్డ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు కీప్ ఎనీ పర్సన్ టు టెంప్ట్ మీ టు ట్రస్ట్ దట్ మ్యాన్. ఐ విల్ నాట్ కీప్ ఎనీ నంబర్ ఇన్ మై ఫోన్. అందుకనే దేవా, నన్ను శోధనలోనికి నడిపించేటువంటి ఏ ఒక్క వ్యక్తి యొక్క ఫోన్ నంబర్ నా ఫోన్ లో ఉంచుకోకూడదు అని నేను దేవుని వాక్యం. ఐ హావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు గెట్ people's numbers on my phone. నా యొక్క ఫోన్ లో మరి గొప్ప గొప్ప వారి పేర్లు చెప్పుకోగలిగినటువంటి రీతిగా అనేకులు నా దగ్గరకు వస్తారు. బికాజ్ వెన్ యు ట్రీట్ పీపుల్స్ చిల్డ్రన్ దెన్ నేచురల్లీ దే విల్ బి they'll have gratitude towards you. ఎందుకనగా అటు గొప్ప వారి యొక్క పిల్లలకు నేను వైద్యం చేసినప్పుడు తప్పకుండా కృతజ్ఞతతోటి వారు నాకు సహాయం చేస్తారు. But and you will be tempted to keep the number in case the problem, you can call immediately. You will be tempted like that. అయితే ఎప్పుడైతే సమస్య వచ్చినప్పుడు వారికి నేను ఫోన్ చేయొచ్చు కదా అనేటువంటి శోధన కూడా నీకు కలుగుతుంటుంది. But I decided no, I am not going to do this because I don't want to be a cursed man. కానీ శాపగ్రస్తమైన వాడుగా నేను ఉండకూడదు అనుకున్నాను కాబట్టి ఆ యొక్క ఫోన్ నంబర్ ఉంచుకోకుండా నేను చేస్తున్నాను. I had an experience once. ఒకసారి నా యొక్క జీవితంలో జరిగింది. Where I learned this lesson. కానీ ఈ విషయాన్ని నేను నేర్చుకోగలిగాను. When I finished my medical course in my college, మరి నా యొక్క వైద్య తరగతిని నా యొక్క కాలేజీలో ముగించిన తర్వాత, నాట్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్, MBBS, అప్పటికి నేను MBBS మాత్రమే చదివాను. I did not go for the convocation to receive my original certificate from Madras. మరి మద్రాస్ లో నుంచి నా యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ పొందుకోవడం కోసం ఆ యొక్క కన్వోకేషన్ కి నేను వెళ్ళలేదు. I was busy in my hospital in Andhra. I could not go. మరి ఆంధ్రాలో ఉన్నటువంటి నా హాస్పిటల్ లో నేను ఆ పనిలో ఉండిపోవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. So I didn't get my original certificate in my hand. నా యొక్క చేతిలోనికి ఆ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ నేను పొందుకోలేదు. I had the college certificate but not the original university certificate. I didn't have it. కాలేజ్ దగ్గర నుంచి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ నా దగ్గర ఉన్నది కానీ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ నా దగ్గర లేదు. సో ఐ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఐ వెంట్ బ్యాక్ టు మై కాలేజ్ అండ్ ఐ వెంట్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫీస్. మరి కొన్ని సంవత్సరాల తర్వాత మా యొక్క కళాశాల అధిపతి యొక్క ఈ యొక్క ఆఫీస్ కు వెళ్ళాను. అండ్ ద ప్రిన్సిపల్స్ సెక్రటరీ వాస్ సిట్టింగ్ దేర్. ఆ యొక్క ప్రిన్సిపల్ గారి సెక్రటరీ అక్కడ కూర్చుని ఉన్నారు. అండ్ హీ వాస్ అ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్ హౌ టు గో టు ద యూనివర్సిటీ అండ్ హౌ టు గెట్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ దేర్. హీ న్యూ ఆల్ ద హౌ టు గెట్ ఇట్. అయితే ఆ యొక్క యూనివర్సిటీకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ నుంచి ఆ సర్టిఫికేట్ దొరుకుతుంది అనే అన్ని విషయాలు ఆయనకి తెలుసు. సో ఐ టోల్డ్ హిమ్ హిస్ నేమ్ వాస్ ఆండ్రూ. ఐ సెడ్ ఆండ్రూ ఐ డోంట్ హావ్ మై సర్టిఫికేట్. అతనితో అతని పేరు ఆండ్రూ, ఆండ్రూ గారు నాకు సర్టిఫికేట్ దొరకలేదు అన్నాను. సో ఐ సెడ్ ఓకే, 4 ఇయర్స్ హావ్ పాస్, 5 ఇయర్స్ హావ్ పాస్, వెరీ డిఫికల్ట్ టు గెట్ నౌ. ఇప్పటికి 4 సంవత్సరాలు లేక 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు దాన్ని మళ్ళా పొందుకోవాలంటే కష్టమా అన్నాడు. ఇట్ విల్ బి సమ్వేర్ ఇన్ సమ్ కబోర్డ్, దే హావ్ ఫైల్డ్ ఇట్, వి హావ్ టు హంట్ ఫర్ ఇట్. అరే ఎక్కడో చోట దాన్ని దాచి వేస్తుంటారు, దాన్ని పట్టుకోవాలంటే కష్టం అవుతుంది. యు హావ్ టు పే ఫైన్. నీవు దానికి కొంత వెల చెల్లించాలని. అండ్ యు బి పే మై అప్ అండ్ డౌన్ ఫీస్ ఫ్రమ్ మై దిస్ ప్లేస్ టు మద్రాస్ అండ్ బ్యాక్ అండ్ మై ఫుడ్ యు గివ్ మీ, ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యు. నాకు నేను వెళ్ళి రావడానికి అక్కడ తినడానికి అవసరమైన వాటన్నిటిని కనుక నీవు ఇచ్చావంటే నేను ఇక్కడ నుంచి మద్రాస్ కు వెళ్ళి దాన్ని తీసుకుని వస్తాను. సో దోస్ డేస్ ఇట్ వాస్ 500. I said, okay, I'll give you 500. Please get my certificate. And I said, Lord, how can I get my certificate? Deva, I can have certificates. Nen ela pondukogalanu anukunnanu. Then I prayed. Aa tarvata nen prarthana chestu. While I was in Kashmir. Kashmir lo undagane. I said, Lord, no one can help me. Deva, evaru naku sahayam cheyaledu. My certificate will not come to me. By certificate ki naku dorakadu anukunnanu. That Andrew cannot help me. Andrew anetuvanti ayana naku sahayam cheyaledu. I trust in you now. Kevalam nee meede nen aadharpadu. If you give it to me, it will come. నీవు ఇచ్చినట్లయితే నాకు దొరుకుతుంది అనుకో. అండ్ ఐ లెఫ్ట్ ఇట్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. ఇక దేవుని చేతికి అప్పగించి వేశాను. అబౌట్ 1 మంత్ లేటర్, దాదాపుగా 1 నెల తర్వాత, నౌ 10 ఇయర్స్ హడ్ ఫినిష్డ్, అప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది. ఐ వాజ్ ఆపరేటింగ్ ఇన్ ద థియేటర్, డూయింగ్ ఎ స్మాల్ ఆపరేషన్ అండ్ somebody walked into the operation theater. మరి ఆపరేషన్ థియేటర్ లో నేను అక్కడ ఆపరేషన్ చేస్తూ ఉన్నాను. ఒకరు ఆపరేషన్ థియేటర్ లోకి వచ్చారు. అండ్ ఐ సా దట్ లేడీ. ఐ సెడ్ హే, ఐ రికగ్నైజ్ యు. షీ వాస్ వన్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ వెన్ ఐ వాస్ స్టడీయింగ్ ఇన్ ద మెడికల్ కాలేజ్. నేను వెంటనే ఆవిడని చూచినప్పుడు నేను చదువుతున్నటువంటి సమయంలో ఆవిడ మాకు బోధించినటువంటి వ్యక్తి అని గమనించుకోగలిగా. షీ ద అవర్ కాలేజ్ ఇస్ ఇన్ వెల్లూర్ నియర్ చెన్నై.
నా యొక్క కాలేజ్ చెన్నైలో ఉన్నటువంటి వెల్లూరు దగ్గర ఉన్నది. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ కాశ్మీర్ వెరీ ఫార్ అవే ఆపోజిట్ ఎండ్. నేను ఎంతో దూరంగా ఉన్నటువంటి కాశ్మీర్ లో ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాను. అండ్ దిస్ లేడీ కేమ్ ఆల్ ది వే టు కాశ్మీర్. మరి ఈ యొక్క స్త్రీ అక్కడ నుండి ఎంత దూరం కాశ్మీర్ వరకు వచ్చింది? బికాస్ షీ హడ్ కమ్ టు ఢిల్లీ ఫర్ సమ్ కాన్ఫరెన్స్ అండ్ షీ హర్డ్ దట్ సమ్ ఆఫ్ హర్ స్టూడెంట్స్ హడ్ ఆర్ వర్కింగ్ ఇన్ కాశ్మీర్. ఆమె ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి వచ్చింది, కానీ అక్కడ ఆమె దగ్గర నేర్చుకున్నటువంటి చదువుకున్నటువంటి ఒక ఆయన కాశ్మీర్ లో ఉన్నాడని తెలుసుకుని వచ్చింది. సో షీ కేమ్ టు సీ మీ. అక్కడ నుంచి నన్ను చూడటానికి వచ్చింది. అండ్ మై వైఫ్, నా యొక్క భార్యతో పాటుగా. అండ్ షీ ఆస్క్డ్ మీ, కెన్ ఐ యామ్ సో హ్యాపీ దట్ యు పీపుల్ ఆర్ వర్కింగ్ హియర్. ఆమె ఎంతో సంతోషంతో మీరు ఇక్కడ పనిచేస్తున్నారని తెలుసుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. కెన్ ఐ డూ సంథింగ్ ఫర్ యూ షీ ఆస్క్డ్ మీ. మీ కొరకు నేను ఏదైనా చేయాలా అని అడిగింది. I said, no, ma'am, thank you. We are fine, I said. We are okay. And she just came for a few hours and she was going back to Delhi. But immediately God reminded me. He said, ask her. వెంటనే దేవుడు ఆమెను అడుగు అన్నాడు. దెన్ ఐ సెడ్ మ్యామ్ వన్ థింగ్ ఐ నీడ్. అమ్మ నాకు ఒక విషయం కావాలని. ఐ సెడ్ ఐ గివెన్ ఐ వెంట్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫీస్ ఐ మెట్ ఆండ్రూ హి హస్ టేకెన్ 500 హి హస్ టేకెన్ ఆఫ్టర్ దట్ అనదర్ 200-300 బట్ హి స్టిల్ హస్ంట్ గాట్ మై సర్టిఫికెట్. నేను ప్రిన్సిపల్ ఆఫీస్ కు వెళ్ళాను, అక్కడ ఆండ్రూ గారిని కలిశాను, ఆయనకు కొంత సొమ్ము ఇచ్చాను, కానీ నా యొక్క సర్టిఫికెట్ నాకు ఇంకా దొరకలేదు అన్నాను. And she said, you didn't get your MBBS certificate? I said, no. మరి నీకు ఇంకా MBBS సర్టిఫికేట్ రాలేదా అని అడిగింది ఆమె. నేను చెప్పాను నాకు దొరకలేదు. She said, don't worry, I'll send it to you. ఆమె అన్నది భయపడవద్దు, నేను నీకు పంపిస్తాను అన్నది. 2 weeks later, రెండు వారముల తర్వాత, the original certificate from Chennai. చెన్నై నుంచి ఒరిజినల్ సర్టిఫికేట్. MGR University, that time it was MGR University. మరి ఆ సమయంలో అది MGR University అండి. Original certificate came in the post within 2 weeks. కేవలం రెండు వారాల్లోనే నాకు ఈ యొక్క పోస్ట్ లో ఆ యొక్క MBBS సర్టిఫికేట్ వచ్చింది. Then I just called my friend in Vellore. I said, I knew her name. What is the position of this lady in the college now? అంత వెంటనే వెల్లూరులో ఉన్నటువంటి నా స్నేహితుడు ఒక ఆయనకి నేను ఫోన్ చేసి ఆమె పేరు చెప్పి ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది అక్కడ అని అడిగాను. హి సెడ్ డోంట్ యు నో. ఆమె ఆయన అన్నాడు, నీకు తెలీదా? షీ ఇస్ డైరెక్టర్ ఆఫ్ CMC. ఆమె ఈ యొక్క CMC కే డైరెక్టర్ అన్నాడు. అండ్ దెన్ ఐ వాస్ సో షాక్డ్. వెంటనే నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఐ వాస్ గోయింగ్ ఫర్ దట్ మ్యాన్ టు హెల్ప్ మీ, వాస్ అ ప్యూన్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫీస్. మరి ప్రిన్సిపల్ ఆఫీస్ లోనే చిన్న పని చేసేటువంటి అతని యొక్క సహాయం కొరకు నేను వెళ్తూ ఉన్నాను. అండ్ నథింగ్ వాస్ వర్కింగ్. ఇక ఏమీ నాకు సహాయపడ్డాం. వెన్ ఐ కేమ్ టు సే లార్డ్ ఓన్లీ యూ కెన్ హెల్ప్ మీ. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి దేవా నీవే సహాయం చేయగలవని నేను అన్నాను. హి సెంట్ ద డైరెక్టర్ టు కాశ్మీర్ అండ్ టు మీట్ మీ, జస్ట్ టు మీట్ మీ. హి సెంట్ ద డైరెక్టర్ ఆఫ్ CMC టు కాశ్మీర్. ఆ యొక్క CMC యొక్క డైరెక్టర్ ని నన్ను కలుసుకోవడం కోసం అన్నట్టుగా కాశ్మీర్ కు పంపారు. ఐ అండర్స్టూడ్. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. Putting your faith in a man is not going to help you. మనిషి మీద నీవు యొక్క నమ్మకం ఉంచినట్లయితే అది నీకు దేనికి ఉపయోగపడదు. God taught me a lesson that day. ఆ రోజున ఈ యొక్క పాఠాన్ని ఆయన దేవుడు, when I trusted God, నేను దేవుని మీద నమ్మినప్పుడు, he sent the top most person to me and said, you ask her. వెంటనే అందరికన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆమెను నా దగ్గర పంపించి ఆమెను అడుగు అని పంపించాడు. What a great God we have. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. When we follow the principles of the Bible, ఈ యొక్క బైబిల్ గ్రంథములో ఉన్న నియమాలను మనం పాటించినప్పుడు, when we obey the commandments given in the word of God, దేవుని వాక్యములో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను నీవు అనుసరించినప్పుడు, we will never go wrong. నీవు తప్పక తప్పును చేయవు. We will have God's favor. దేవుని యొక్క కృప నీ మీద ఉంటుంది. And God will answer your prayers. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. He will do mighty miracles for you. నీ కొరకు గొప్ప కార్యములను ఆయన చేస్తాడు. As he did for me. ఆయన నాకు చేసినట్లుగా. He sent the director all the way to Kashmir to meet me. డైరెక్టర్ నే నా కొరకు కాశ్మీర్ వరకు పంపించాడు. అండ్ హిస్ విద్ ఇన్ 2 వీక్స్ ఐ గాట్ మై సర్టిఫికేట్ విచ్ ఐ వాస్ స్ట్రగ్లింగ్ ఫర్ 10 ఇయర్స్. ఐ కుడెంట్ గెట్. 10 సంవత్సరాలుగా నేను కష్టపడినటువంటి దానిని కేవలం 2 వారాల్లోనే నాకు వచ్చేటట్టుగా చేశాడు. అవర్ గాడ్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఈ యొక్క ఆకాశము భూమి అంతయు కూడా ఆయనే తన చేతి కింద. ఆల్ ద ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. తన చేతిలోనే అన్ని ప్రైమ్ మినిస్టర్లు లేకపోతే ప్రెసిడెంట్లు కూడా కలిగి ఉన్నారు. ఆల్ ద డిఎస్పీస్ డిఐజీస్ వాట్ ఎవర్ దే బి దే ఆర్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. వారు ఎవరైనప్పటికీ డిఎస్పీలో లేకపోతే ఏ అధికారం కలిగినప్పటికీ కూడా వారందరూ దేవుని చేతిలో. ఇస్ ఇట్ నాట్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద ఆల్మైటీ గాడ్ హూ హ్యాస్ దెమ్ రాదర్ దెన్ ద మ్యాన్ who doesn't have that much power as we think that they have. తన చేతిలో కలిగి ఉన్నటువంటి ఆయన మీద మన యొక్క నమ్మకాన్ని ఉంచడం మంచిదా, లేకపోతే ఏ పవర్ అధికారం లేనటువంటి వారి చేత మనం నమ్మకం ఉంచడం మంచిదా? This is a deception of Satan. ఇది సాతానుడి ఇచ్చేటటువంటి ఒక మోసం.
He tries to make you trust in a man and depart from God. That's what he wants. He wants you to depart from God. దేవుని మీద నుంచి నీ మనసు తిప్పుకొని మనిషి మీద ఆధారపడేటువంటి రీతిగా మార్చడమే అని పని. So I come to the end of this series. మరి ఈ యొక్క విషయాల యొక్క చివరి భాగానికి వస్తున్నాను నేను. Avoid the deception of sin. ఈ యొక్క పాపం యొక్క మోసమును నీవు తప్పించుకో. Don't let sin remain in your life. నీ జీవితంలో పాపము ఉండకుండా చూచుకో. It promises pleasure but it will end up in hell. ఒకవేళ నీకు అది ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉండవచ్చు కానీ నిన్ను చివరికి నరకములను నడిపిస్తుంది. The deception of riches. అంతేకాదండి ధనము అనేటువంటి మోసము కూడా. It will promise you many things. అది నీకు ఎన్నో ఇస్తానని చెప్తూ ఉండవచ్చు. But you come under a spirit of mammon, the demonic spirit controlling the financial system. You will come under that spirit. కానీ చివరికి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే ఈ యొక్క ధనాపేక్ష అనేటువంటి దాని చేతి కిందకి వెళ్ళిపోతావు. And it will pull you into many deceitful and hurtful lusts. ఇక చివరికి నిన్ను మోసకరమైనటువంటి ప్రదేశంలోనికి అది తీసుకుని వెళ్ళిపోతుంది. Third thing is don't depend on a man for help but depend on the almighty God. ఇక మూడో విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మనిషి మీద సహాయం కొరకు ఆధారపడవద్దు కానీ దేవుని మీదే ఆధారపడుము. And as always I want to end, I want to ask you who are watching me, have you accepted Jesus Christ into your life? ప్రతి వారం నేను ముగించేటప్పుడు అడిగినటువంటి రీతిగానే నీవు యేసును అంగీకరించావా నీ రక్షకునిగా అని అడుగుతున్నాను. If you have Jesus in your life, you have everything. నీవు యేసును నీ జీవితంలో ఉంచుకున్నట్లయితే నీకు సమస్తం ఉంటుంది. Have Jesus, you have nothing. ఒకవేళ యేసును గనుక నీకు లేకపోయినట్లయితే నీకేది ఉండదు. You will lose your life. నీ జీవితానే నీవు పోగొట్టుకుంటావు. You will waste your life. నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు. Why don't you make a commitment to him today? ఈ రోజు ఎందుకు ఆయన దగ్గర ఒక నిర్ణయం తీసుకోకూడదు? You will be a member of God's family. దేవుని యొక్క కుటుంబంలో నీవు ఒక సభ్యుడు అవుతావు. అప్పుడు God will be your father. దేవుడే నీకు తండ్రిగా ఉంటాడు. The God who sent the director to me, he'll do the greater things for you. ఆ డైరెక్టర్ని నా దగ్గరకు పంపినటువంటి దేవుడే నీ కొరకు కూడా గొప్ప కార్యాలు చేయగలడు. He is the almighty God. ఆయన అద్వితీయుడైన దేవుడు. There's nothing that he cannot do. ఆయన చేయలేనిదంటే ఏమీ లేదు. Why don't you give a life to him? ఎందుకు నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వవు? Why don't you accept him into your life? నీ జీవితంలోనికి ఎందుకు ఆయన ఆహ్వానించు? Don't lose this chance. కనుక ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. Why don't you pray with me? నాతో పాటు ఎందుకు ప్రార్థించు? Sincerely. హృదయపూర్వకంగా. And God will hear your prayer. తప్పక నీ ప్రార్థనను దేవుడు వింటాడు. Heavenly Father. పరలోకపు తండ్రి. I confess that I'm a sinner. నేను పాపినని ఒప్పుకుంటున్నాను. I have done many wrong things. నేను ఎన్నో తప్పులు చేశాను. I have grieved your spirit. నీ యొక్క ఆత్మను నేను క్షోభించాను. Forgive my sins. నన్ను క్షమించు. I repent of my sins. నా యొక్క పాపములను నేను విడిచిపెడుతున్నాను. I turn away from the wrong things. నా యొక్క తప్పు మార్గం నుండి తిరిగి వస్తున్నాను. I want to follow you. కేవలం నిన్ను మాత్రమే వెంబడిస్తాను. Thank you for sending Jesus Christ your son to die on the cross for my sins. దేవా నీ కుమారుడైనటువంటి యేసును నా పాపముల నిమిత్తమే శిలువలో మరణించడం కోసం పంపినందుకు వందనాలు. Forgive my sins. నా పాపములను క్షమించు. Wash me clean. నన్ను శుద్ధునిగా చేయి. Make me your child. నీ బిడ్డనుగా నన్ను చేసుకో. In Jesus name I pray. యేసు నామముని ప్రార్థన వేడుకొనుచున్నాను. And Father Lord, I want to pray for those who are sick. దేవా అనారోగ్యమైనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తు. Heal them Lord. వారిని క్షమించండి. In Jesus name I rebuke the disease in the name of Jesus. యేసు నామములో ఆ యొక్క అనారోగ్యము నేను గద్దిస్తూ ఉన్నా. I command that sickness to go in Jesus name. యేసు నామములో ఆ యొక్క అనారోగ్యం విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. I speak God's blessing and favor upon your life. అంతే కాకుండా వారిపై నీ యొక్క ఆశీర్వాదములను దయను నేను కుమరిస్తూ ఉన్నా. In Jesus name I pray. యేసు నామమున ప్రార్థన వేడుకుంటున్నాను. Amen. Amen. God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. We'll continue next week on another ఒక విషయముతో వచ్చే వారం మనం కలుసుకుందాం.